అందరికీ నమస్కారం అండి లలితా సహస్రనామాలు ఇంట్లో చదివినట్లయితే ఎంతో మంచి జరుగుతుందని లలితాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని అందరూ నమ్ముతుంటారు చాలామంది స్త్రీలు శుక్రవారము మంగళవారము పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా లలితా సహస్రనామాలు చదువుకుంటూ ఉంటారు ఇక నవరాత్రులు వచ్చినప్పుడైతే ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు అయితే లలితా సహస్రనామ స్తోత్రము వ్యాసప్రోక్తం కాదు ఇది లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆద్యచేత వ్రాసినది దేవతలు పలికితేనే ఈ స్తోత్రం వచ్చింది ఎవరైతే ఈ నామాలను ప్రతిరోజు చదువుతుంటారో వారికి లలితాదేవి ప్రీతి కలిగి వారికి సంబంధించిన యోగక్షేమాలను తానే స్వయంగా విచారిస్తానని చెప్పింది అందువలనే కలియుగంలో లలితాశాస్త్రనామం వంటి శాస్త్రనామ స్తోత్రం లభించటం చాలా అదృష్టము నామం అంటే పేరు లలితాశాస్త్రనామ స్తోత్రము అని మనం ఇప్పుడు అంటున్నాం కానీ ఇది రహస్య నామ స్తోత్రము లలితాదేవి అనేది ఒక రూపము ఆ రూపాన్ని గుర్తుపెట్టుకొని పిలవడానికి ఒక నామం చాలు కానీ సహస్రము అంటే అనంతము లెక్కబెట్టలేనిది ఇంత ఎందుకు అని చాలామంది కనిపిస్తుంది కానీ దీని వెనుక లలితాదేవి యొక్క మహత్యం ఉంది లలిత సహస్రనామ స్తోత్రం చదవటం అంటే నోడితో అప్పజెప్పటం కాదు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మనసుని హత్తుకొని నిలబడిపోవాలి శివుడి భార్య అయిన భవానీయే లలితాదేవి అయితే లలితా శాస్త్రనామం చదవటం వలన మన జీవితము తరిస్తుంది ఆ ఇష్యూ పెరుగుతుంది ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి చేసిన సర్వపాపాలు తొలగిపోతాయి ఇంతకన్నా మానవులకు కావాల్సింది ఇంకేముంటుంది అందుకే ఈ నవరాత్రుల సమయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శ్రీ లలిత శాస్త్రనామ స్తోత్రాలని చదువుతూ ఉండాలి ఇలా గనక చదువుకున్నట్లయితే అనేక సమస్యల నుంచి బయటపడ్డమే కాకుండా పూర్వజన్మ పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోయి ఆ లలితాదేవి యొక్క అనుగ్రహము మన పైన మన కుటుంబం పైన తప్పకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి